హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. నా పేరు సుజాత అండి. ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మెత్తళ్ళు వంకాయ కూర చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ స్టైల్లో నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ వంకాయలు కోసి పక్కన పెట్టేసాను. అలాగే చేపలు ఒక అరగంట నానబెట్టేసేసి శుభ్రంగా తలలో తాకు తీసేసుకుని ఇలా తీసుకోవాలి క్లియర్గా. తెల్లగా నల్లగా ఉంటుంది. తీసేసేసి 3-4 సార్లు కడుక్కుందాము. ఇసుక ఉంటుంది, ఇసుక లేకుండా చక్కగా నీట్గా కడుక్కోవాలి చేపలని. ఎండు చేపలు అనేసి నిర్లక్ష్యంగా ఉండకుండా నత్తలలో ఇసుక ఉంటుంది, పులుసు కూడా ఉంటుంది. ఒక్కొక్క చేపలో లేదు. ఎండు చేపలు మెత్తలు కడిగేసేసాను, కంప్లీట్ అయింది. తోకలు తలలు తీసేసాను. 2-3 సార్లు నీట్ గా కడుక్కొని ఆ తర్వాత మనం కూర ఎలా చేయాలో నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు కోసుకోవాలండి. పచ్చిమిరకాయలు ఒక 2, టమాటాలు కోసుకున్నాం అండి. ఫ్రెండ్స్, కుక్కర్ పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకున్నా. ఆయిల్ వేసుకున్నా. 2 గంటల ఆయిల్. ఫ్రెండ్స్, నూనె వేడెక్కిన తర్వాత ఇంకా కొంచెం వేడి ఎక్కాలి. తర్వాత ఎండు మెత్తలు వేసేసుకొని బాగా నూనెలో వేయించుకోవాలి. నీ సువాసన లేకుండా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి మెత్తలు. ఎర్రగా వేగేదాకా మనం అలాగే వేయించుకుంటూ ఉండాలండి మెత్తల్ని. అప్పుడు చక్కగా బాగుంటాయి, ముళ్ళు ఏమి లేకుండా నవలటానికి బాగుంటాయి. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం మెత్తల్ని. మెత్తలు వేగాయండి, చక్కగా నూనెలో వేగిపోయాయి. మనం తీసి పక్కన పెట్టేసుకుందాం మెత్తల్ని. మెత్తలు వేయించిన నూనెలోనే మనము కూర చేసుకుందామండి. ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. అదే ఆయిల్లోనే మనం ఉల్లిపాయ వేసుకుందాం. పెద్దదైతే ఒక ఉల్లిపాయ చాలండి, చిన్న అయితే 2 ఉల్లిపాయలు వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిరపకాయలు. ఒక 3 రెబ్బలు కరివేపాకు అండి. ఫ్రెండ్స్ ఉల్లిపాయ వేగింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ వేగాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ అవసరం లేదండి, దీనిలోకి ఒక స్పూన్ చాలు. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే పచ్చి వాసన ఉండకూడదు, ఆ చేపల వాసనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుందండి. అల్లం పేస్ట్ లేకపోతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను, పచ్చి వాసన లేకుండా మంచి వాసన వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల మన ఆరోగ్యానికి కూడా మంచిది, అందుకనేసి ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయిందండి. తర్వాత టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకుందాం. కొంచెం మగ్గిన తర్వాత అండి ఇప్పుడే వేసుకున్నాము. పసుపు కారం ఉప్పు వేసుకుంటే టమాటా మగ్గిపోయి కలర్ వస్తుంది. సరిపడా వేసుకున్నాం పసుపు. అలాగే కారం కూడా సరిపడా వేసుకుందాం. కూరకి ఎంత అవసరమో అంతే వేసుకున్నామండి. అలాగే సాల్ట్ కూరకు సరిపడా వేసుకుందాం. మూడు వేసుకున్నాం కదండి, కలుపుకున్నాం బాగా. కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత వంకాయలు వేసుకున్నామండి. టమాటా మగ్గితే చక్కగా చిక్కగా వస్తుంది, గ్రేవీ లాగా వచ్చింది టమాటా మగ్గితే కూర. వేసుకుందాం. ఒక 5 నిమిషాలు టమాటా మగ్గాలి. 5 నిమిషాలు అయిందండి. టమాటా మగ్గిపోయిందో లేదో చూద్దాము. తక్కువ మగ్గిందండి టమాటా, మెత్తగా వచ్చేసింది ముక్క. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాం. ఇందులో పెట్టేసుకొని మంటని ఉప్పేసుకుంటే తెల్లగా ఉంటాయండి ముక్కలు. మనం కోసుకుంటప్పుడు ఉప్పేసుకుంటే నీట్ కలర్. 1/2 కేజీ అండి వంకాయలు. వంకాయలు వేసేసామండి. వంకాయ ముక్కలు మీడియం సైజులో పెట్టుకొని మంట పెట్టుకొని ఈ వంకాయ ముక్కలు కూడా అలాగే చక్కగా నూనెలోనే మగ్గాలండి. మగ్గితే మెత్తగా అయిపోయింది. కొంచెం వాటర్ వేసుకుందాము. ఒక 5 నిమిషాలు ఈ వంకాయ టమాటా అన్ని మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. మూత పెట్టేసుకుందాము. వంకాయ కూరని అప్పుడప్పుడు మూత తీసుకుంటూ మనం వాటర్ నీళ్ళుగా చూసుకోవాలండి. మొక్క కొంచెం మెత్తగా అవుతుంది. ఫ్రెండ్స్ దగ్గర పడుతుంది మొక్క, వంకాయ ముక్క. అలాగే ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. చూపిస్తాను వాటర్ ఎన్ని వేసుకునేది. సరిపోద్దండి. సగానికి పోసాను వాటర్ గ్లాస్కి. ఇప్పుడే చూసుకోవచ్చండి ఉప్పు కారం పసుపు సరిపోయిందో లేదో అనేది. అట్టు సరిపోయాయండి. ఇంకా ఒక 10 నిమిషాలు వాటర్ పోసాం కదా, ఆ వాటర్ ఇడికేదాకా మనం ముక్క మగ్గిపోయింది. ఆ తర్వాత మెత్తగా వేసుకున్నాం. కూర మగ్గిందో లేదో చూద్దాము. కొంచెం వాటర్ ఉన్నాయి, అలాగే ముక్క కూడా ఉడికిపోయిందండి, మెత్తగా అయిపోయింది. మనం మెత్తగా వేసుకున్నాం. లాస్ట్లో ఒక 5 నిమిషాలు దించుతా ఉండగా వేయించిన మెత్తలు వేయించుకుంటే కరకరలాడుతూ, కొంతమంది ముందుగానే వేసుకొని మెత్తగా ఉడికి పెట్టుకుంటారండి. నేనైతే ఇలా చేస్తాను. ఇలా అయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కరకరలాడుతూ. ఇప్పుడు మనం మెత్తలు వేసుకుందాం. అలాగే కొత్తిమీర వేసుకుందాము. ఈ చేపని అందులో ఉడకలిస్తే మెత్తగా అయిపోయిందండి. కరకరలాడాలంటే మనం కర్రీ దించేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉంచేసి కొత్తిమీర వేసిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుందాం. అయిపోయిందండి. మనం ఇక కొంచెం నీళ్ళు ఉండాలండి కలుపుకోవడానికి, అన్నం కలుపుకోవడానికి, చపాతీలోకి బాగుంటుందండి కర్రీ. కరకరలాడుతూ ఈ మెత్తళ్ళు వంకాయ కూర ఫ్రెండ్స్. ఈరోజు నేను కర్రీ మెత్తళ్ళు వంకాయ కలిపి కర్రీ చేశాను ఫ్రెండ్స్. సరే స్టవ్ ఆపేసేసుకుందాము. గిన్నెలో తీసుకుందాం. హాయ్ అండి, తెలుగు వంటల అమ్మల ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను మెత్తళ్ళు వంకాయ కర్రీ చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం.